వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన రేషన్ కార్డులు, నిలిపివేసిన పెన్షన్లు, పెండింగ్ లో ఉంచిన హౌసింగ్ బిల్లులు వెంటనే తిరిగి మంజూరు చేయాలని ఇందుకూరుపేట స్థానిక సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు టీడీపీ మరియు ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు టీడీపీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు మరియు ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన రేషన్ కార్డులు, నిలిపివేసిన పెన్షన్లు, పెండింగ్ లో ఉంచిన హౌసింగ్ బిల్లులు వెంటనే తిరిగి మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వీర్రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులను ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం తొలగించడం సరికాదని మాగాపు బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన హౌసింగ్ బిల్లులు, బాత్రూం బిల్లులు, ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమి ఉందని చెప్పి పెన్షన్ ఇచ్చేస్తున్నారు సార్. నిరుపేదలు ఉన్నారు, కొండ ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళకి, ఆ భూమి ఆదాయం తక్కువ ఉంటుంది. ఏజెన్సీలో గత ప్రభుత్వం అమలు చేసింది, అలాగే గత ప్రభుత్వం ఇచ్చినవన్నీ కూడా తీయకుండా ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన మంజూరు చేయాలని మేము కోరుతున్నాం సార్. మా డిమాండ్ ఆదివాసీ సంఘం తరఫున తెలుగుదేశం పార్టీ దేవపట్నం మండలం నుంచి పంపారు సార్. చాలా సంతోషం. రెండున్నర సంవత్సరాల అధికార ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన మంజూరు చేసిన అవన్నీ కూడా తీసివేయడం, పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు తీసేయడం, అలాగే రేషన్ కార్డులు పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. అది కాకుండా మరియు ఏంటంటే ఏజెన్సీలో భూమి ఉన్న వాళ్ళకి పెన్షన్ మంజూరు చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. అయితే ఏజెన్సీలో భూములు ఈ ఆదివాసీలు అయ్యుండి, నిరుపేదలు అయ్యుండి, వాళ్ళకి ఆ పంటలు రాక పోళ్ళు రాళ్ళు ఉంటారు, ఉన్న భూములు అయ్యి ఆ భూములు ఉన్నాయని చెప్పి వాళ్ళ పెన్షన్ తప్పించేస్తారు, రేషన్ కార్డు తీసేస్తారు. ఇది చాలా దారుణం. ఇది మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. పాత బిల్లులన్నీ కూడా ఇవ్వాలి, అలాగే గృహాలు మంజూరు చేయాలి, కొత్తగా మంజూరు చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీలు ఏమి ఇచ్చారో అవన్నీ కూడా పథకాలన్నీ కూడా మరి నిర్వర్తిస్తూ పాత ప్రభుత్వం చేసిన కొత్త ప్రభుత్వం వచ్చి అవి తీసి పాత ప్రభుత్వం ఇచ్చిన అవి తీయటం సమంజసం కాదని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని అధికారుల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేషన్ రావట్లేదు అనే సబ్జెక్ట్స్తో నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఆల్రెడీ ఎక్స్టెంట్ భూమి ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు అడంగల కరెక్షను మనకి సచివాలయంలో పెట్టుకుంటే మేము సరి చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మీరు టోటల్ ఎక్స్టెంట్ మీకు లేని భూమి, సపోజ్ మీకు ఒక ఎకరం ఉండి పొరపాటు ఒక 5 ఎకరాలు ఆన్లైన్లో ఉన్నట్టుగా చూపించింది అనుకోండి, ఈ 4 ఎకరాలు ఈ సర్వే నెంబర్ నాది కాదని చెప్పేసి మీరు కరెక్షన్ పెడితే ఆ కరెక్షన్ ఇమీడియట్లీ మేము విఆర్ఓ రిమార్క్స్ ఆర్ఐ రిమార్క్స్ తీసుకుని నేను అంటే ఇమీడియట్లీ అది తొలగించడం జరుగుతుంది. రెండోది వచ్చి ఈ దీనికి మెయిన్ ఏంటంటే ఈ ఎక్స్టెంట్ భూమి ఎక్స్టెంట్ ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రైస్ రాకపోవడం ఒకటి, రెండోది ఈ పెన్షన్ రాకపోవడం ఒకటి, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నాం. అయితే ఇంకా ఏమన్నా ఉన్నట్టయితే మండలంలో ఏమన్నా ఉన్నట్టయితే మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే ఆ రెండు ఇష్యూలే కాకుండా మిగిలిన కొన్ని ఇష్యూస్ కూడా నాకు రిప్రజెంటేషన్ మీరు ఇచ్చారు కాబట్టి నా పై అధికారులు పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, అలాగే కలెక్టర్ గారు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పై అధికారులు తెలియజేసి మీకు న్యాయం చేస్తానని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.